హలో గాయస్, ప్రొఫెషనల్ O3 బ్లూబెర్రీ D10 ప్యాక్ని అయితే నేను ఆర్డర్ చేశాను. ఇదిగోండి, ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఇది యూస్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు దీన్ని ఫేస్కి యూస్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వారంలో ఎన్నిసార్లు యూస్ చేయాలి అనేది నేను కంప్లీట్ రివ్యూ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బ్లూబెర్రీస్ మన స్కిన్కి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. ముఖ్యంగా మన స్కిన్ని బాగా గ్లో చేయడంలో బ్లూబెర్రీస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మన స్కిన్కి ఎక్కువ గ్లోని అందించడానికి హెల్ప్ చేస్తాయి. సో బ్లూబెర్రీస్ మన స్కిన్ని సాఫ్ట్నెస్గా చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్, అంటే మృతకణాలన్నింటినీ తొలగించడంతో పాటు మొటిమలు, వాటి తాలూకా వచ్చే మచ్చల్ని కూడా బ్లూబెర్రీస్ తగ్గించడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. బ్లూబెర్రీతో ఉంది కాబట్టి నేను ఈ ప్రొఫెషనల్ D10 ఫేస్ ప్యాక్ని అయితే చూస్ చేసుకున్నాను. సో నేను ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ అయితే వచ్చేసింది. నాకు ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. అరౌండ్ 1320 రూపీస్ పడింది. ఇందులో మెయిన్గా మనకి బ్లూబెర్రీస్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ యూస్ చేశారు. సో ఇదిగోండి, ప్యాక్ అయితే నేను ఓపెన్ చేసినాను. చూడండి, మొత్తం అసలు బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్టే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది చూడటానికి, అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. ఇందులో ఎలాంటి నాన్ వెగన్ కంటెంట్ మాత్రం యూస్ చేయలేదు. పారాబీన్స్ కానీ సల్ఫేట్స్ కానీ అస్సలు లేవు. అన్ని రకాల స్కిన్ టైప్స్కి యూస్ చేయొచ్చు. నేను ఇది D10లో రెండు ఉన్నాయి, డ్రై స్కిన్కి ఉంది, ఆల్ స్కిన్ టైప్స్కి ఉంది. నేను డ్రై స్కిన్ది చూస్ చేసుకున్నాను, కానీ ఇది అందరి స్కిన్ టైప్స్కి మాత్రం సెట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఎలా యూస్ చేయాలంటే, మన ఫేస్ వాష్ చేసేసుకొని ఆ తరువాత మన ఫేస్కి ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 5 to 7 మినిట్స్ మనం అలాగే వదిలేసేయాలన్నమాట. అప్పుడు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలామంది ఏమంటారంటే, ఇక్కడ 5 to 7 మినిట్సే కదా, ఒక 10 మినిట్స్ ఉంచుకుందాం, ఒక 15 మినిట్స్ ఉంచుకుందాం అని అనుకుంటారు. కానీ అలా కాదు, ఏదైనా సరే ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకే యూస్ చేయాలి. 5 to 7 మినిట్స్ అన్నారు కాబట్టి 7 మినిట్స్ చాలు. సో తర్వాత మనం లైట్గా వాటర్ అప్లై చేసుకొని మసాజ్ చేసేసుకొని తర్వాత నీట్గా రిమూవ్ చేసేసుకోండి. చూడండి, నేను ఇక్కడైతే క్లీన్గా రిమూవ్ చేస్తున్నాను డ్రై అయిపోయిన తర్వాత. సో మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎలాంటి లైట్నింగ్స్ అనేది యూస్ చేయలేదు. జస్ట్ నేను ఎలా వీడియో చేశానో అలాగే ఉందన్నమాట. నేను ఇదైతే ప్రమోషన్ కోసం కాదు, జస్ట్ నేను యూస్ చేశాను, చాలా బాగుంది, అలాగే రివ్యూస్ చాలా బాగున్నాయి, అందుకే నేను ఈ D10 ప్యాక్ని యూస్ చేసుకున్నాను. సో D10 ప్యాక్స్ కూడా మన స్కిన్ మీద ఉండే ట్యాన్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగుంది. ఫేషియల్ చేయించుకునే ముందు కూడా ఫస్ట్ D10 ప్యాక్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫేషియల్ చేయండి, డబుల్ టైం రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. D10 ప్యాక్ మంత్లీ 3 టైమ్స్ యూస్ చేయొచ్చు, లేదు అంటే ఎవ్రీ వీక్ మొత్తానికి ఒక్కసారి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళకి, సన్లో ఎక్స్పోజర్ అయ్యే వాళ్ళకి D10 ప్యాక్స్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా యూస్ అవుతాయి. చూడండి, ఇక్కడికి అక్కడికి వేరియేషన్ చూడండి, చాలా బాగా రిజల్ట్ వచ్చిందని చెప్పను, కానీ ట్యాన్ అయితే జస్ట్ రిమూవ్ అయింది. సో ఎఫిషియంట్గా రెగ్యులర్గా కనుక మనం యూస్ చేస్తుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను చాలాసార్లు యూస్ చేశాను ఇవి, అలాగే మా ఫ్రెండ్స్ కూడా యూస్ చేశారు. మేము యూస్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ దీంట్లో ఏంటంటే బ్లూబెర్రీ ఉంది కాబట్టి, బ్లూబెర్రీ ఏంటి, D10ని రిమూవ్ చేయడంతో పాటు ఫేస్ మీద ఉండే మొటిమలు, వాటి తాలూకా వచ్చే మచ్చలు, అలాగే మనం ఎండలోకి వెళ్ళొచ్చేసరికి చర్మం కమిలిపోయినట్టుగా, ట్యాన్ పట్టేసినట్టుగా ఉంటుంది కదా, వాటన్నిటినీ రిమూవ్ చేస్తుంది. ఇందులో అలోవెరా కూడా యూస్ చేశారు. ఆ అలోవెరా మన స్కిన్ని కూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కూడా యూస్ చేశారు, గ్రీన్ టీ ఆకుల ఎక్స్ట్రాక్ట్ యూస్ చేశారు. అది కూడా మన స్కిన్ హెల్త్ని గ్లో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, కానీ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. మీకు నచ్చిన D10 అయితే ట్రై చేయండి.
మిగతా వాటితో పోలిస్తే నాకు O3 అనేది చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఇచ్చింది అని నాకు అనిపించింది. సో నేనైతే రికమెండ్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే, ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మరికొంతమందికి అయితే షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.